హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అయితే చెప్తాను కొంతమంది స్టూడెంట్స్ మనకి కొన్ని వీడియోస్లో అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అనేవి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ సప్లై వారికి సిలబస్ అనేది ఒకటే ఉంటుందా అనేది క్వశ్చన్ అయితే అడిగారు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి సెమ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇంకో క్వశ్చన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ బుక్ లో మార్జిన్స్ కొట్టకుండా ఆన్సర్స్ రాయవచ్చా అనేది ఇంకో క్వశ్చన్ అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది సో క్లియర్ అయితే చూసుకోవచ్చు కూడా మీకు క్లియర్ గా అయితే ఆన్సర్ అయితే చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానివ్వండి అలాగే థర్డ్ సెమిస్టర్ లో మనకి సప్లై ఎగ్జామ్స్ కానివ్వండి ఇద్దరికి కూడా ఒకేసారి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అయితే ఇద్దరి సిలబస్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ సిలబస్ సేమ్ అనుకుంటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి సిలబస్ రెగ్యులర్ వారికి సప్లై వారికి సిలబస్ అనేది డిఫరెంట్ గా వేర్వేరు అయితే ఉంటుంది అనమాట ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ నుంచి మనకి న్యూ సిలబస్ అనేది రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాకుండా ముందుగా డిగ్రీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి ఓల్డ్ సిలబస్ అయితే ఉంటుంది అనమాట ఏ విధంగా అంటే మీరు ప్రీవియస్ గా ప్రిపేర్ అయిన అదే సిలబస్ అనేది మీకు సప్లై ఎగ్జామ్స్లో కూడా కండక్ట్ చేస్తారనమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీరు డిగ్రీలో జాయిన్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో మీరు డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా అయితే రాసి ఉంటారు కదా అదే సిలబస్ మీకు సప్లైలో కూడా అయితే కండక్ట్ చేస్తారనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సప్లై వారికి మాత్రం లాంగ్వేజెస్ అనేవి ఉంటాయన్నమాట ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు ఉర్దూ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో సెకండ్ లాంగ్వేజ్ అది అనేవి రెండు అయితే ఉంటాయి అనమాట లాంగ్వేజ్ పేపర్స్ అనేవి ఇప్పుడు న్యూస్ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ వారికి మాత్రం ఈ లాంగ్వేజెస్ పేపర్స్ అనేవి ఉండవు అనమాట ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట సో ఓకేనా క్లియర్ అనుకుంటున్నాను నేను అలాగే నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలని కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ అయితే చేశారు కాబట్టి అందరూ గమనించండి ఎగ్జామ్స్కి త్రీ డేస్కి ముందే మీ హాల్ టికెట్స్ అనేవి మీ కాలేజీలు అయితే కలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట కొంతమందికి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి ఇదే మంత్ ట్వంటీ సెకండ్ నుంచి జరుగుతాయి కొంతమందికి థర్టీన్ నుండి జరుగుతాయి అలాగే కొంతమందికి నవంబర్ ఫిఫ్త్ నుండి అయితే జరుగుతున్నాయి అనమాట కాబట్టి మీ ఎగ్జామ్ డేట్ కంటే త్రీ డేస్కి ముందే మీ హాల్ టికెట్ అనేది మీ కాలేజీలో అయితే కలెక్ట్ అయితే చేసుకోండి దాన్ని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఎగ్జామినేషన్ హాల్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ బుక్లెట్ లో మార్జిన్స్ కొట్టకుండా ఆన్సర్స్ రాయవచ్చా అని ఒక స్టూడెంట్స్ అయితే అడిగారు అనమాట ఎస్ రాయొచ్చు ఎందుకంటే మ్యాండేటరీగా మార్జిన్స్ కొట్టాలి అన్న రూల్ అయితే లేదనమాట బట్ మార్జిన్స్ కొట్టడం వల్ల ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది అలాగే కరెక్షన్ చేసేటప్పుడు మీ ఆన్సర్ బుక్లెట్ అనేది చూడగానే మంచిగా అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగనే ఆన్సర్స్ కూడా నీట్ గా ఉండాలి అఫ్ కోర్స్ ఆన్సర్ బుక్లెట్ లో స్టార్టింగ్ లో రాసినంత నీట్ గా లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో నీట్ అయితే ఉండదు లాస్ట్ పేజెస్ అనేవి ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే మార్జిన్స్ కొట్టి ఆన్సర్స్ కూడా మాక్సిమం హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఓకేనా ఎగ్జామినేషన్ హాల్కి మాత్రం అయితే వెళ్ళమాకండి మీరు లేట్గా వెళ్తే ఏంటంటే మనకి ఫైవ్ మినిట్స్ అనేవి డిలే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ డిలే అయిపోయినా కానీ మనకి ఆన్సర్ బుక్లెట్ అనేది క్వశ్చన్ పేపర్ కంటే ఫైవ్ మినిట్స్కి ముందే ఇస్తారు కాబట్టి ఆ ఫైవ్ మినిట్స్లోనే మీరు మార్జిన్స్ అనేవి అయితే కొట్టచ్చు అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు లేట్కి వెళ్తే మాత్రం ఫైవ్ మినిట్స్ అనేవి మీకు రెడ్యూస్ అయితే అవుతుంది సో కాబట్టి టైం అనేది సరిపోదు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్కి లేట్గా వెళ్లకుండా ముందుగానే మీరు వెళ్లాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు తప్పనిసరిగా ఒక ఓన్ టైం టేబుల్ అనేది మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ సెవెన్ డేస్కి సంబంధించి మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఒక సబ్జెక్టు లేదా ఒక యూనిట్ మీకు గా ప్రిపేర్ చేసుకోండి ఇలా డేకి ఏమేమి చదవాలో ఎన్ని యూనిట్స్ చదవాలో క్లియర్గా అయితే ఫాలో అవ్వండి టైం టేబుల్ అనేది పెట్టుకుని దాన్ని ఫాలో అవ్వండి ఈచ్ అవర్కి మీరు డెఫినెట్గా ఫైవ్ మినిట్స్ అనేవి గ్యాప్ తీసుకోండి అప్పుడే మీకు రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది అనమాట సో కన్ఫామ్ గా మీరు ఫోకస్ అయితే చేయగలుగుతారు సో ఫస్ట్ వచ్చేసి స్కిల్ కోర్సెస్ మల్టీ డిస్పరీ కోర్సెస్ త్రీ త్రీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా మీరు ఫోకస్ చేయాల్సింది మేజర్ సబ్జెక్ట్స్ అనమాట మేజర్లో మనకి ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మైనర్లో ఒక సబ్జెక్ట్ ఉంది ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి ముందుకైతే ప్రిపేర్ అవ్వండి వాటి తర్వాతే స్కిల్ కోర్సెస్ కానివ్వండి మల్టీ డిస్పరీ కోర్స్ కావండి ఆ పేపర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇది మాత్రం డెఫినెట్గా అయితే ఫాలో అవ్వండి ఎంత చెప్పినా కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు నిద్రపోకుండా అవుట్ అయితే చేస్తారనమాట వీరిని మనం ఏం చేయలేం ఎందుకంటే వారి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ గా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో డెఫినెట్గా చెక్ చేయండి అలాగే డిగ్రీ ఛాంపియన్స్ ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేశాను అవి కూడా డెఫినెట్ గా చెక్ చేయండి ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి